निजामाबाद జిల్లాలో ఓ కీచక టీచర్ నిర్వాకం వెలుగు చూసింది. ఎర్గల్ మండలంలోని జెడ్పి హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్ రాజేందర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ 10వ తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ వల్ల స్కూలుకు రావాలంటేనే భయంగా ఉందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే రాజేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. आदिवार दिन जीडीपीएचएस प्रभुत् जीडीपीएचएस पाठशाल एरगट एसएफसी चैरम गार मरी पाठशाल प्रधान उपाध्याय मुनिरंजन गार वारी पाठशाल चंद्र विद्यार्थी पै अदे पाठशाल मैथमेटिक्स बोधि उपाध्याय राजेंद्र अने व्यक्ति उपाध्याय अलीगेशन विषय मन चुन जी यह विषय लाजु उदय पदकोड़ गंटल पाठशाल राव जी वेसर की इकड़ गौरव एंपीपी गार जीटीसी गार सर्पंच गार एमपीटीसी गार वीडीसी वो अदे विधा उपाध्याय कल पूछे माटन जी अच्छे विद्यार्थियों एदे मैथमेटिक्स टीचर राजेंद्र सार वार प्रवर्तवाड़ो दाने वालों व्रातपूर्वक वासी जरिए इट विषयानी नैन गौरव जिला विद्याशाखा अधिकारी गारी रेपट दिन समर्पल तरवा चर्यलू अभी जिला विद्याशाखा अधिकारी राजेंद्र सार इबंधक आईना सारे एक् गर्ल टेयर दिल्ली माला चत षोलडर टेयड़ चत अने काबी सार वाल इबंधिकरमु तबी सार वो सस्पेंड चेयरत जीपेस राजेंद्र सार अने सार अमाइल ने इष्ट टू अड़ मुटू चस्ता अंके सारदान को सारे రైట్ మొత్తంగా నిజామాబాద్ జిల్లా ఎర్గల్లో ఓ కీచక టీచర్ పర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులందరూ కూడా ఆ రాజేందర్ అనే టీచర్ మాకొద్దు అంటూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తా. రమేష్ బలరాం, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామంలోని ఉన్నత జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ లోపల కీచక టీచర్ కూడా మనకు బయటపడడం జరిగింది. విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులను తరగతి గదిలో పాఠాలు నేర్పే ఆ మంచి బుద్ధి నేర్పించే ఆ ఉపాధ్యాయుడే విద్యార్థులను ఒక రకంగా వారిని వేధించడం అనేది సంఘటన టైమ్ లైన్ యూట్యూబ్ బయట పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఏదైతే ప్రతినిత్యం కూడా విద్యార్థులు పాఠశాలకు వచ్చి సమయం తర్వాత ఆ యొక్క మ్యాథ్స్ టీచర్ ఏదైతే ఉంటాడో మ్యాథ్ చెప్పే టీచర్ రాజేంద్ర టీచర్ అతను ఆ యొక్క మ్యాథ్ చెప్పే సమయంలో పిల్లలకు విద్యార్థులకు వచ్చే డౌట్లు ఏమవుతుందో సమయం అర్థం కానప్పుడు ఏకతే వాటి చెప్పినప్పుడు అర్థం కానప్పుడు విద్యార్థులు పోయి వారిని అడగడం వారిని అడిగినప్పుడు అడిగే సమయంలో ఆ యొక్క కొన్ని ప్రాంతాల్లో కొన్ని చేతులు వేయడము మరి విద్యార్థులను కూడా మీరు ఇది కాదు మీరు రూమ్ కు రండి అని చెప్పి చెప్పడం అనేది ఇట్లాంటి కొన్ని ఘటనలు కూడా ఆ యొక్క టీచర్ విద్యార్థులతో ప్రవర్తించడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు నిన్న ఏదైతే నిన్న పాఠశాల లోపలనే ఆ తరగతి గదిలోనే ఆ విద్యార్థి పైన సార్ని చెప్పింది మాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పి విద్యార్థిని అడిగినప్పుడు ఆ సమయం లోపల ఆమెపై చేతులు వేయడము ఆమెను ఒక రకంగా వికిలిగా మాట్లాడడం అనేది జరిగింది. దాంతో ఆ విద్యార్థిని మనస్తాపం చెంది తల్లిదండ్రులపై ఆ విద్యార్థి ఆ ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు చెప్పగానే తల్లిదండ్రులు కూడా హెడ్మాస్టర్ దగ్గరికి పాఠశాలకు వచ్చి ఆ గ్రామ కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు వచ్చి ఆ హెడ్మాస్టర్ ప్రశ్నించడము మరి ఎమ్మీఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి టీచర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిపై డిమాండ్ చేస్తున్నారు. బలరాం. రైట్, థాంక్యూ రమేష్.